క్యాన్సరే ఉంది, 4 స్టేజ్ వరకు వచ్చేసింది అని చెప్తే, టెస్ట్లోకి పోతే ఏం లేదు బాగానే ఉన్నారు అన్నారు. ఇప్పుడు 2 మంత్స్ నుంచి ఎక్కువైంది. యూట్యూబ్ సెర్చ్ చేసి పునర్జన్మ హాస్పిటల్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చాము ఫస్ట్ టైం. ఇప్పుడు మనం పునర్జన ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ ఉన్న పేషెంట్స్ వారి బంధువులు అని చెప్పారు. సో తనని అడిగి తెలుసుకుందాం, వారికి ఏ క్యాన్సర్ వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని ఎలా గుర్తించారు, మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువుని అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు సార్? సంతోష్ నాయక్ మేడం. నా పేరు హనుమా నాయక్. మీకేమవుతారు? బాగవుతుంది. వయసు ఎంత ఉంటుంది పేషెంట్? 35 మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక నుంచి. కర్ణాటక నుంచి వస్తున్నారా? ఓకే సార్. ఫస్ట్ నుంచి పేషెంట్ గురించి మీకు చెప్పండి, ఏం తెలుసు, అసలు ఏ క్యాన్సర్ వచ్చింది? క్యాన్సర్ ఫస్ట్ వచ్చింది మేడం, నోటి క్యాన్సర్ అయితే ఇక్కడ సర్జరీ అయింది. ప్రస్తుతానికి 1 ఇయర్ వరకు బాగానే ఉన్నాను మేడం. తర్వాత మళ్ళీ ఇక్కడ నొప్పి ఉందని వాటర్ వచ్చిందని తీపిచ్చాము. మళ్ళీ టీబీ ఉందేమో అని మళ్ళీ చెస్ట్ హాస్పిటల్కి పంపించారు వాళ్ళు. అక్కడ లేదని, టీబీ లేదని వాళ్ళు, క్యాన్సరే ఉంది, 4 స్టేజ్ వరకు వచ్చేసిందని చెప్తే, మళ్ళీ మేము యూట్యూబ్ సెర్చ్ చేసి పునర్జన్మ హాస్పిటల్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చాము ఫస్ట్ టైం. ఇంగ్లీష్ మందులు మాత్రమే వాడారు, ఆయుర్వేదం ఎప్పుడైనా యూస్ చేశారండి? సార్ అది మౌత్ క్యాన్సర్ అసలు దేనికి వచ్చింది అంటే, తనకి ఏమన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? స్మోకింగ్ తాగేవాడి, గుట్కా తాగే తినేది మేడం, దానివల్ల వచ్చింది. దానివల్లనే వచ్చింది. డ్రైవింగ్ చేస్తుండే మహారాష్ట్రలో. తర్వాత ఇప్పుడు 2-3 ఇయర్స్ తర్వాత ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ చెప్పారు డాక్టర్స్ మీకు ఎప్పుడైనా రీఅకరెన్స్ అంటే మళ్ళీ వస్తుంది? ఏం చెప్పలేదు మేడం. 2 మంత్స్కి ఒకసారి మళ్ళీ టెస్ట్లోకి పోతే ఏం లేదు బాగానే ఉన్నారు అన్నారు. ఇప్పుడు 2 మంత్స్ నుంచి ఎక్కువైంది అని, ఇప్పుడు మొత్తం లెన్స్ మొత్తానికి వాటర్ వచ్చేసింది, 2-3 డేస్లో చనిపోతారని గట్టా చెప్పేశారు మేడం. 2-3 డేస్లో ఎప్పుడు ఏమయ్యేది తెలియదని చెప్పేశారు మేడం. ఇంటికి వెళ్ళిపోయిన మా నుంచి కాదని, కీమో ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది, ఆ బాడీ అసలు తట్టుకోదు, ఇవ్వలేక లేదంటే మళ్ళీ ఇక్కడ వచ్చాం మేడం. తాగుతున్నా, లిక్విడ్ తీసుకుంటున్నాను. 2-3 లీటర్స్ తీసుకుంటారా? తీసుకుంటున్నాను మేడం. 4-5 గ్లాసులు అమ్మలు తాగుతుంది మేడం. ఇడ్లీ గిట్ట తిన్నాడు ఉదయం, నిన్న తిన్నాడు మేడం, రొట్టె తిన్నాడు, తింటానే ఉన్నాడు కానీ కొద్దిగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోమని అన్నప్పుడే భయం అయ్యి కొద్దిగా బాడీ కొద్దిగా ఇదైపోతుంది. భయం, డాక్టర్స్ నో ఛాన్స్ అని చెప్పారని చెప్పి ఆయుర్వేదాన్ని చూస్ చేసుకున్నారా? యూట్యూబ్లో సెర్చ్ చేసి వచ్చారా? యూట్యూబ్లో సెర్చ్ చేసి వచ్చా మేడం. ఓకే, పునర్జన్మలో మందులు వాడండి, వాడినాక తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉండనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము సార్. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.